అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సేవలు అందించుకున్న నిరుపేదలకు కోటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. నేడు టీడీపీ కార్యాలయంలో ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ అభివృద్దితో పాటు ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు ఒక్కొక్కటి ఏదైతే పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఒక్కొక్కటి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి, ప్రభుత్వం రాగానే 4000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, దాన్ని నెరవేర్చాం. అదేవిధంగా నిన్న 3 సిలిండర్ గ్యాస్ ఉచితంగా, సామాన్య మా ప్రజలు పేదవాడు కూడా కట్టెల పొయ్యి కాకుండా మనకి సిలిండర్ తోటి 4 నెలలకు ఒక సిలిండర్ ఇచ్చేటట్టుగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిన్న లాంచ్ చేశాం. దానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2400 కోట్ల రూపాయలు సంవత్సరానికి గ్యాస్ సిలిండర్ల మీదే ఖర్చు పెడతా ఉంది. ఒక పక్కేమో ఇబ్బందులు ఉన్నాయి, మనకు 5 సంవత్సరాలు ఆర్థికంగా సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని, పూర్తిగా అప్పులు భయం చేశారు. 14 లక్షల కోట్లు ఈరోజు అప్పులు చేసి ఒక్కొక్కటి దాన్ని స్క్రూటినీ చేసుకుంటా ఒక్కొక్క పథకాలను కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అదివరకు గవర్నమెంట్లో ఎవరైనా పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా కూడా దానికి సిఎంఆర్ఎఫ్ కింద వాళ్ళ కొంత నిధులు, మనం ఉండేటప్పుడు 14-19లో నా నియోజకవర్గంలోనే 14 కోట్ల రూపాయలు ఇచ్చాను నేను. ఆ తర్వాత కాలంలో అవన్నీ కూడా లేకుండా పోయింది. ఈ డబ్బులంతా ఏం చేశాడు అనేది కూడా ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు, దాన్ని కూడా ఎంక్వైరీలో మొత్తం కూడా వస్తాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ సిఎంఆర్ఎఫ్ కూడా స్టార్ట్ చేసి ఎవరైతే పేదవాడు వాళ్ళు ఒక ఆపరేషన్ కానీ ఏదైనా చేసుకుంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు అయితే ఈరోజు 45,000-50,000 ఈరోజు మళ్ళా వాళ్ళు వెనక్కి ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆదుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఇప్పటికి మా దగ్గరికి 70-80 మంది దగ్గర మాకు సిఎంఆర్ఎఫ్లు వాళ్ళంతా కూడా పేదవాళ్ళు మాకు అప్లికేషన్ ఇచ్చారు. ఈరోజు కొన్ని చెక్కులు వచ్చినాయి, దాన్ని ఇచ్చాం. రేపు మళ్ళా వచ్చినప్పుడు ఇస్తాం. ప్రజలను కూడా, మీరందరూ కూడా ప్రజలను కూడా ఒకటే చెప్పేది, ఎవరైనా కూడా పేద ప్రజలు ఉన్నారు అంటే వాళ్ళకి ఏదన్నా కూడా సిఎంఆర్ఎఫ్ కావాలంటే మీరు అప్లై చేసుకోండి, తప్పకుండా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగేటట్టుగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరికైనా ముందు ఆపరేషన్ చేయాలంటే ఆ డాక్టర్ దగ్గర ఇంత అవుద్దని చెప్పేసి ఎస్టిమేషన్ తీసుకొస్తే దాన్ని కూడా ఎల్ఓసీ రూపంలో దాన్ని 1% కింద డబ్బులు తీసుకొచ్చి ఇస్తాం. ఆ డబ్బులు హాస్పిటల్లో కడితే మీకు ఆపరేషన్ కూడా అవుతాయి, కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా ఈరోజు ఉండే ఇంకా ఏదైతే అనౌన్స్ చేశారో మన ఎన్నికలప్పుడు అవి కూడా ఒక్కోటి ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతే తెలుగుదేశం పార్టీ. అభివృద్ధితో పాటు ప్రజల శ్రేయస్సు కోరుకునేదే
తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎవరైతే సీఎంఆర్ఎఫ్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా చేరుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉంటాం।